వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రైన్ ఇన్ఫర్మేషన్, తప్పిన తుపాను ముప్పు, ఉత్తర ఒడిషా దిశగా దానా పయనం, నేడు తీవ్ర తుఫానుగా బలపడే ఛాన్స్, రేపు ఉదయంలోగా ఒడిషా తీరం దాటే అవకాశం. సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడొచ్చు, వరద నీటితో బజారున పడ్డ పేదలు కన్నీరు.
సో మొన్న వర్షానికి ఇలా నీళ్ళు వచ్చాయి కదండి ఇళ్లల్లోకి, ఈ విధంగా జరుగుతోంది ఇప్పుడు. ఇక్కడైతే ఏటిలోని చేపలంట, ఇది చూడండి, ఇది ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. గుత్తిలో వర్షానికి పడిసి ముద్దైన, తడిసి ముద్దైన అనుకుంటా, పడిసి ముద్దైన అని వచ్చింది. వేరుశనగ, వేరుశనగాక కట్టే, ఎప్పట్లానే రైతును ముంచిన వేరుశనగ. మొత్తం లొట్టలే, తోటలేనా? సో ఈ ఫార్మర్ ఒక్క చూడండి. కళావతి, కౌలు రైతు, చిన్నమట్ల గొంది, సింగనమల మండలం. ఎకరాకు 3 నుంచి 5 బస్తాలే దిగుబడి. పెట్టుబడి కూడా దక్కని దుస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలి. సో ఆదుకోవాలి ప్రభుత్వం. తొలగించిన వేరుశనగ పంట. వ్యాపారులు కొనడం లేదు. ఏ విధంగా? ఇక్కడ చూడండి, జిల్లాలో 190 చెరువుల్లోకి నీరు పొంగి పొర్లుతున్న 63 చెరువులు నిండు కుండల బండమీదపల్లి చెరువు. సో ఈ విధంగా ఉందన్నమాట. రాయదుర్గం మండలంలో 15 చెరువులు బొమ్మనహల్, డి హిరేహల్, కనేకల్లు, గుమ్మగట్ట. సో ఈ విధంగా రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం రూరల్ చెరువు, ఆత్మకూరు, రాప్తాడు, పామిడి చెరువుల్లో నుంచి వజ్రకరూరు, విడపనకల్లు, ఉరవకొండ, కూడేరు, బెల్గొప్ప 8 నీటితో నిండాయి. కుందుర్పి, సెట్టూరు, కమదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, తాడిపత్రి, యాడికి మొత్తంగా 13 చెరువులు, పుట్లూరు, బుక్కరాయి సముద్రం, నార్పుల అన్నీ కూడా. సో చెరువులు అయితే నిండిపోయాయి. సో ఇక్కడైతే చూడచండి, హరియన్ చెరువులో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్నారు. అంతే. ఇక్కడ చూడొచ్చండి, వర్షం ఇన్ఫర్మేషన్. దానా తుఫాను తీవ్ర రూపం, నేటి అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన. సో ఇదంతా కూడా వర్షం ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా వాతావరణందేనండి, తీవ్ర తుఫానుగా నేటి మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు. నేటి అర్ధరాత్రి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం. రేపు ఉదయం బిటర్కనిక దమర వద్ద తీరం దాటే అవకాశం. సో ఇక్కడ చూడొచ్చు, తుఫాను గమనాన్ని తెలియజేసే శాటిలైట్ చిత్రం. సో ఇక్కడ కూడా చూడొచ్చు, రైతన్నకు తీరని నష్టం. కనగానపల్లె వద్ద నేలవాలిన వరిని చూపుతున్న రైతు. ముక్తాపురం వద్ద దెబ్బతిన్న కంది. భారీ వర్షానికి మామిళ్ళపల్లి వద్ద నేల కొరిగిన ఆముదం. భారీ వర్షాలకు 2 ఎకరాల్లో టమాటా, 3 ఎకరాల్లో అనప పంటలు దెబ్బతిన్నాయి. వరద నీటికి పంటంతా కొట్టుకొని పోవడంతో సుమారు 100,000 దాకా నష్టం వాటిల్లింది. ఈ ఫార్మర్ అన్న పేరు మహేష్, రైతు, ముక్తాపురం గ్రామం. ముక్తాపురం వరప్రసాద్ రెడ్డి రైతు. సో ఈ విధంగా దెబ్బతినింది. ఇక ఇక్కడ హంపాపురం వద్ద నేల కొరిగిన ద్రాక్ష పంట. చాలా అంటే చాలా పంట నష్టం అయితే జరిగిందండి. ఇక వీళ్ళు వచ్చేసి వరద నీటిలో చేపల వేట. ఏడు యాభై 1050.